పచ్చగా ఉండాల్సిన పల్లె రాజకీయ కారణాలతో పచ్చన పల్లె కక్షలతో బగ్గుమంటుంది. సర్పంచ్ ఎన్నికల్లో ఓడిపోయిన ఓ వర్గం గెలిచిన వర్గంపై కక్ష సాధింపు చర్యలకు దిగడంతో గొడవ చిలికి చిలికి గాలివానలా మారి ఘర్షణలు తారాస్థాయికి చేరింది. ఓడిపోయిన వర్గానికి చిత్తూరు ఎమ్మెల్యే మద్దతు ఉందని, ఆయన మద్దతుతో తమపై దాడి చేస్తున్నారని గెలిచిన వర్గం సర్పంచ్ హంస ఆరోపించారు. ఓడిపోయిన ప్రత్యర్థి వర్గం చేసిన దాడిలో గాయపడిన వారు చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇప్పటి వరకు పోలీసులు వారిని అరెస్టు చేయలేదని బాధితులు చిత్తూరు రూరల్ మండలం బిఎన్ఆర్పేట పోలీస్ స్టేషన్ ఎదుట బైఠాయించి నిరసన తెలిపారు. సర్పంచిగా అంశామని నిలబెట్టి మేము గెలిపించినాం సార్. గెలిపించిన వాళ్ళని గెలకుండా ఉండే వాళ్ళు కొట్టారు సార్. మమ్మల్ని వచ్చి కొట్టేసి ఒకడు చెప్తాడు, ఏ ఒకసారి రారంటే రే మన జయించుండర్రా, కొట్టే బయలెత్తారా మనని, కొట్టండ్రా అని కొట్టారు సార్. వాళ్ళైనా సార్ మొగోళ్ళు, మేమంతా లేదా సార్, మేమంతా లేదా సార్. ఆండోళ్ళు కూడా చూడండి సార్ ఎట్లు కొట్టుండారు చూడండి. ఆండోళ్ళు చిన్న పెద్ద చిన్న బిడ్డలు కూడా కొట్టినారు సార్ మా ఇంట్లో వచ్చి. రీజన్ లేదు సార్, మేము ఇంట్లో ఉంటే మొగోళ్ళని కొట్టేసి ఆడోళ్ళని ఏడంటే ఆడ బట్టలు లాగుతారు సార్. వాడు స్టాండ్ అనేవాడు, ఆడ రాజకీయ అన్నవాడు, మన్మాలగోడు, తెలివిరాజు సార్, మీరు నాలుగురే వచ్చి మా ఇంట్లో కొట్టినారు సార్. ఆడోళ్ళని చూడలేదు, మొగోళ్ళని చూడలేదు, చిన్న పిల్లకాయలు కూడా సార్, పిల్లకాయలు చదువుతూ ఉంటే బుక్కు పాలు కూడా రద్దు సార్. సీఏ గారు వచ్చి చూసి రాసుకొని పోయినారు సార్. మాకు జయంచుండారు, కొట్టండి కొట్టండి కొట్టినారు సార్. జయంసే రావాలి సార్, ఇప్పుడు జయంసే రావాలి, పొద్దు పోయేదాకా రావాలి, కన్నును తాగని అరుచు చేయాలి. జయంసే రావాలి, పొద్దు పోయేదాకా మేము పోము. మమ్మల్ని కొట్టి నాలుగు రోజులు అవుతుంది. యా ఒక డిపార్ట్మెంట్ లో గాని కొడితే మూడు రోజులకు అరెస్ట్ చేయాలి. మూడు రోజులకు అరెస్ట్ చేయకపోతే ఒక కళ్ళం బిడ్డలందరూ వచ్చి లోపల పెట్టాలి. అదంతా ఏమి లేకుండా వాళ్ళు బందగా తిరుగుతా ఉండాలి సార్. ఊళ్ళో మేము ఒప్పుకోము సార్, వాళ్ళు రావాలి. సీఎం గారు